శ్రీరెడ్డి మీ స్టూడెంట్, సో తన యాటిట్యూడు తన ఆలోచన విధానం ఎలా ఉండేది మీ దగ్గర ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు శ్రీరెడ్డి అండి, నాకు తెలిసినప్పుడు ఎన్ని సంవత్సరాల కిందట? ఇయర్స్ బ్యాక్ అండి, 6 ఇయర్స్ అవుతుంది, 7 ఇయర్స్. ఓకే, 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికే వచ్చింది, క్లాస్కి వచ్చేది. ఓకే, తను చాలా మంచిగా ఉండేది. ఓకే, అంటే ఇప్పుడు చెడ్డదని నేను అనట్లేదు. డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయండి, ఒక సినిమా జోనర్స్ ఉన్నట్టు తనలో. ఒకటి, ఫస్ట్ తను ఇక్కడికి వచ్చినప్పుడైతే నాతో ఎప్పుడు కూడా మిస్బిహేవ్ మాట్లాడడం కానీ, ఎప్పుడు తను అలా ఇప్పుడు మాట్లాడుతున్నట్టు తను మాట్లాడడం కానీ నేను చూడలేదు. ఓకే, తన్ని ఎప్పుడు చాలా రిజర్వ్డ్గా, చాలా మంచిది, చాలా బాగా ఉండేది. కట్ చేస్తే తనకి మధ్యలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటో నాకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టు నాకు జరిగిన బాధ, నాకు జరిగిన నొప్పి నాకు తెలుస్తుంది. అవును, సో మేబీ మీకు చెప్తే మీరు దాన్ని ఫీల్ అవుతారు ఒక సెకండ్. అవును, అది పర్సనల్గా తనకి ఏం జరిగింది అనేది తనకి చాయిస్. ఓకే, అది సో తను బాధపడుతుండొచ్చు, అండ్ ఆ బాధపడడానికి రీజన్ నేను ఇప్పుడు నేను బాధపడతానంటే అది నాకు సంబంధించిన ఇష్యూ. ఓకే, నేను బాధపడాలని నేను డిసైడ్ అయితే బాధపడతా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ రాబరీ. ఓకే, రాబరీ లాగా నన్ను 1 కోటి రూపాయలు ఇచ్చి మీరు 1 కోటి రూపాయలు దొంగతనం చేయండి, మీకు 50 లక్షలు ఇస్తాను అంటే చెయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేసుకునే పర్సనల్ ప్రైవసీ నాకు ఉంటుంది. అవును, చేస్తే 50 లక్షలు వస్తుంది, చేయకపోతే రాదు. అవును, సో దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ కోసం తను ఇక్కడ ఫేస్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి. సో తనని మోసం చేశారు. ఓకే, మోసపోయింది అనుకుందాం. ఓకే, అనుకుందాం అనుకుందాం సార్, ఒక మాట అనుకుందాం, తను సమ్ ఎక్స్ పర్సన్ వాళ్ళు, ఎక్స్ పర్సన్ వాళ్ళు అనుకుందాము. సో మీ స్టూడెంట్గా అంటే మీ ఫ్రెండ్ కానీ లేకపోతే నీ మీకు అంటే మీ ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్ ఆ టైంలో ఉన్న దాన్ని బట్టి సార్, దాని తన గురించి మళ్ళీ మళ్ళీ డిస్కషన్ అనవసరం అనుకోండి. కాకపోతే నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీ స్టూడెంట్ చాలామందికి తెలుసు తను అలా ఉంది అని చెప్పనంటే ఎంతో కొంత నెగిటివ్ థింగ్ అనేది మీ మీద కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సరే, అరే అప్పుడు అంటే తన వల్ల ఏమన్నా ఇలా ఇంపాక్ట్ అయిందో, తను ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు ఇలా ఉండకూడదు, ఇలా ఉండు అని చెప్పని ఎందుకు మాట్లాడలేదు అని చెప్పని విధానం కాదండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు షీఈస్ ఎ స్టూడెంట్, ఒక గురువుకి శిష్యులకి ఉండే సంబంధం. అవును, అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రైవసీ అండి, పర్సనల్ థింగ్స్. ఇప్పుడు మనము అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు నొప్పి కలుగుతుందంటే అరే ఆయింట్మెంట్ రాసుకోరా అని చెప్తాను. అవును, అరే నొప్పి పెడుతుందంటే ఆయింట్మెంట్ రాసినా నొప్పి పెడుతుందిరా నీకు, అది నువ్వు అసలు పట్టించుకోకు, దాన్ని వదిలే అంట, వదిలేస్తే నొప్పి పెడుతుందో అది మీకే తెలుసు. అలాంటి మాటలు ఏమని చెప్పున్నారా? నేను 1-2 సార్లు కనెక్ట్ అయ్యానండి, అంటే మాట్లాడడానికి తనతో. తను అప్పుడు చాలా సీరియస్గా ఫైటింగ్లో ఉంది. ఓకే, సో అప్పుడు తనకి చాలామంది మేబీ ఐ థింక్ మిస్గైడ్ చేసేవాళ్ళు చాలామంది తగిలేరు. ఓకే, సో నేను ఐ డోంట్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ కమ్యూనికేషన్ విత్ శ్రీరెడ్డి. అంటే ఎక్కువ నేను తనతో టూ మచ్ క్లోజ్ ఫ్రెండ్ కాదు. షీఈస్ గుడ్ నాకు, నా మాట్లాడేది నాతో ఇక్కడ అయిపోయింది, అక్కడికి వచ్చి క్యాబిన్లో కూర్చుని తనకి ఎంతసేపు కూడా సందీప్ మనము ఏదైనా ఒక ఆల్బమ్ చేద్దాం, మంచిగా ఒక ఆల్బమ్ ప్లాన్ చేద్దాం, లేకపోతే ఏదైనా మంచి డ్యాన్స్ పర్ఫామ్ ఇట్లా చెప్పేది. సో తను ఎప్పుడు నాకు అట్లా నెగిటివ్ సైడ్ అనేది ఎప్పుడు కనబడలేదు, చూడలేదు. అది చెప్తున్నాను కదా, మనిషి తన ప్రాబ్లమ్స్ని బట్టి మారతాడు. అట్లా మారిపోతా మారిపోతా మారిపోతూ ఉంటాం మనం, మనకు తగిలే ఎక్స్పీరియన్సెస్ బట్టి. సో మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఓకే, మన కళ్ళు కూడా మోసం చేస్తాయి మనల్ని కొన్నిసార్లు. ఒక బ్రదర్ సిస్టర్ బైక్ మీద గట్టిగా హగ్ చేసుకుని పోతుంటే మనమే రాంగ్ తీసుకుంటాం దాన్ని. సో వి డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ హర్ లైఫ్. తను చెప్పేది ఏంటనేది నిజమా అబద్ధమా అనేది తెలియదు. ఓకే, అంటే నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని మన కళ్ళ ముందు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మీతో కొంచెం టైం స్పెండ్ చేసింది అనుకుందాం, అంటే యాజ్ అ స్టూడెంట్గా.
సో నా స్టూడెంట్ అలా ఉంది, నేను ఒక రెండు మాటలు చెప్పి తను అలా కాదు ఇలా అని చెప్పని మీరేమన్నా చెప్పారా లేదా అని ట్రై చేశాను. అంటే తనతో కనెక్ట్ అయ్యి మాట్లాడడం ట్రై చేశా, బట్ అప్పుడు ఆ టైంలో తను చాలా సీరియస్గా ఫైటింగ్ చేస్తుంది, పెద్దగా నా కాల్స్ ఏమి రిసీవ్ చేయలేదు. ఓకే ఓకే. సో మేబీ మరి తను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నాకు తెలియదు. ఓకే. సో తర్వాత నేను అసలు తనను కలవలేదు ఎక్కడ కూడా, అసలు చూడలేదు కలవలేదు నేను. ఓకే. అట్లా అండ్ మధ్యలో కొన్ని కొన్ని ఇష్యూస్లో తను మా గట్టిగా రూడ్గా మాట్లాడడం అట్లా చూశారు. చూసిన తర్వాత ఐ థాట్ ఆఫ్ లైక్ అంటే ఆమె పెయిన్ ఏంటో, ఆమె ఎందుకు మాట్లాడుతుందో, సో వీఆర్ నాట్ రిలేటెడ్ టు దట్. ఓకే. అట్లా సో అందుకని ఇంకా నేను గమ్మనున్నా. ఓకే. సో ఇప్పుడున్న మీ జనరేషన్ ఆఫ్ కొరియోగ్రాఫర్స్లో మీకు కాంపిటేటర్ అని చెప్పనుకుంటే ఎవరు అనుకుంటారు? ఇప్పుడు నాతో పాటు అయిన కొరియోగ్రాఫర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే నాకు తక్కువ మంది సన్నీ ఉన్నాడు, నేను, విజయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, విజయ్ పొల్లాకి అని ఒక అబ్బాయి ఉన్నాడు, మేమందరం ఒకసారి అయ్యాము, అమిత్ ఉన్నాడు, లేకపోతే బాలు ఎవరో ఒక అబ్బాయి ఉన్నట్టున్నాడు, కొంతమంది ఉన్నారు, ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. ఎవ్రీవన్ ఆర్ గుడ్ గోయింగ్ అండి, అందరూ మంచి కొరియోగ్రాఫర్స్, అందరితో మంచి కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు రఘు అన్న, శేఖర్ మాస్టర్ వీళ్ళంతా సీనియర్స్. ఓకే. అసలు వాళ్ళతో వాళ్ళతో ఏమన్నా కంపారిజన్ చేసుకుంటారు? అసలు ఎందుకండి అసలు నేను ఎవరితోనే కంపేర్ చేసుకోను. ఓకే ఓకే. ఎందుకు కంపారిజన్ ఏంటి? ఓకే. నా బ్లడ్ ఏ అదేదో బీ పాజిటివ్ అయితే అది ఏదో వేరే బ్లడ్, బ్లడ్లోనే కంపారిజన్ లేదు ఇంకా వాళ్ళతో నాకేంటి కంపారిజన్. సో ఇక్కడ కంపారిజన్ ఎలా చేసుకోవాలంటే, అరే శేఖర్ మాస్టర్ బాగా చేశారు కొరియోగ్రఫీ, సో నేనైతే ఎట్లా చేసేవాడిని అనే పాయింట్ ఉంటుంది నాకు. అట్లా ఇప్పుడు నాకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎరగరగా సాంగ్ చూశాను నేను, బన్నీ బాబుది చూసినప్పుడు ఈ సాంగ్ నేనైతే ఇంకా బాగా చేసేవాడిని, ఎక్సలెంట్గా కొరియోగ్రాఫ్ చేసేవాడిని. ఓకే అని నాకు అనిపిస్తుంది. అక్కడ సర్కమ్స్టెన్సెస్ అక్కడ కొరియోగ్రాఫర్కి వేరే ఉండొచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మీ ఇక్కడ ఈ డ్యాన్స్ క్లాస్లో ఈ అంటే ఈ టీఏఎస్ ఆర్ సంథింగ్ లేకపోతే స్టూడెంట్స్ అకాడమీ దాంట్లో కూచిపూడి భరతనాట్యం నేర్పిస్తున్నారా, వెస్ట్రన్ ఏమైనా నేర్పిస్తున్నారా? కూచిపూడి లేదండి, కూచిపూడి భరతనాట్యం లేదు. ఎందుకంటే కూచిపూడి నేర్పించాలని నేను ఉండాలి. ఓకే. సో నాకు టైం కుదరదు. అసలు నేను ఇక్కడ క్లాసెస్ తీసుకుని కూడా దగ్గర ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. ఓకే. నా బ్రాండ్ మీద మంచి మాస్టర్స్కి నేను ఇక్కడ రిక్రూట్ చేసి సాలరీ ఇచ్చి. ఎందుకని దాన్ని పక్కన పెట్టారు? పక్కనంటే టీచింగ్, పిల్లలకి టీచింగ్ అనేది నాకు టైం సరిపోట్లే. ఓకే. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ అండి నాకు, ఈవెంట్స్ నేను రోజుకు ఒక ఈవెంట్ ఏదో ఒకటి చేస్తూ ఉంటా. సో 2 రోజులు ప్రాక్టీస్లో ఉన్నా 3 రోజు ఈవెంట్ ఉంటుంది. వెస్ట్రన్ అనేది మన సంస్కృతి కాదు, మనకు ఫస్ట్ కానించి మనకు తల్లిదండ్రులు అఫ్కోర్స్ మీరు కూడా నేర్చుకున్నది కూచిపూడి భరతనాట్యం ఇట్లాంటివన్నీ మన సాంప్రదాయానికి సంబంధించింది. మనకు కమింగ్ జనరేషన్లో కూడా అవి మనం నేర్పించాలనే ఆలోచన మీకెందుకు రావట్లేదని? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైపోయిందంటే అండి, పిల్లల్ని ఎక్కువ శాతం వెస్ట్రన్ బాలీవుడ్కి పిల్లల్ని పుష్ చేస్తున్నారు. కొంచెము బాయ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే, ఈ జనరేషన్ వాళ్ళని ఈ క్లాసికల్ కూచిపూడిలో నేర్ జాయిన్ చేస్తుంటే కొంచెం వాళ్ళ బిహేవియర్ మారుతుంది. ఓకే. పిల్లల్ది. ఓకే. సో నేనేం చెప్తానంటే, కూచిపూడి జాయిన్ చేయండి, బాలీవుడ్లో కూడా జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే మీకు ఏమవుతుందంటే, ఇక్కడ బాలీవుడ్ చేస్తూ ఉంటాడు, అక్కడ కూచిపూడి చేస్తుంటాడు, అంటే రెండిట్లకి సమానంగా సరిపోతుంది. ఒక్క కూచిపూడి నేర్పించేసి వదిలేస్తే ఏమవుతుందంటే, కొంచెం వాళ్ళ బిహేవియర్ మారుతుంది. అంటే కొంచెం అమ్మాయిలాగా. ఎందుకని అట్లా అంటే, కైండ్ ఆఫ్ దే ఆర్ నాట్ చేంజింగ్ దేర్ ఇంటర్నల్గా చేంజ్ కాదు అది. ఓకే. ఎక్స్టర్నల్గా వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఎందుకంటే హావభావాలు ఉంటాయి. ఇప్పుడు క్లాసికల్కి వెస్ట్రన్ అంటే ఇట్లా అంటాం మనం, వెస్ట్రన్లు అనగానే చేతుల్ని మనం చూడం. ఓకే. అదే క్లాసికల్లో ఇలా అంటే కళ్ళు ఖచ్చితంగా అడిచిపోవాలి, కళ్ళుని తీసి అట్లా పెట్టాలి. సో ఆటోమేటిక్గా ఏంటంటే, మనం ఇప్పుడు నేను ఇలా చేతితో మాట్లాడుతున్నా, వీడు చేతిని సున్నితంగా ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ మారుతుందని పేరెంట్స్ భయపడుతున్నారు.